మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నాగార్జున సాగర్ నీటి విడుదల ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. దాదాపు ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన వరద నీటితోటి నాగార్జున సాగర్ జలాశయం ఒకసారి కనుక మనం చూస్తే నిండుకుండను తలపిస్తుంది. ఎంతలా అంటే దాదాపుగా ఆ కృష్ణమ్మ మొత్తం పొంగి పొరలే అంతగా నిండిపోవడంతో డ్యామ్ గేట్లను అధికారులు మొత్తం కూడా ఎత్తివేయడం జరిగింది. అయితే మొదట ఒక 4 గేట్లతోటి ప్రారంభమైన ఈ గేట్ల ఎత్తివేత ప్రస్తుతం 18 గేట్ల వరకు చేరుకుంది. అంటే ఈరోజు ఉదయం వరకు కూడా దాదాపు 22 గేట్లు మొత్తం కూడా ఎత్తిన సందర్భం ఉండే, కానీ ప్రస్తుతం కొంత నీటి మట్టం కొంచెం తగ్గడంతో దాదాపు ఒక 4 గేట్లు మూసివేసి ప్రస్తుతం 18 గేట్ల ద్వారా నీటిని అయితే విడుదల చేస్తున్నారు. ఒకసారి మనం ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన మొత్తం నీటి వివరాలు కనుక ఒకసారి పరిశీలిస్తే, దీనికి ప్రస్తుతం అంటే ఈరోజు తెల్లవారేసరికి మొత్తం 22 గేట్లతోటి నీటి విడుదల చేసిన అధికారులు ప్రస్తుతం 18 గేట్లతోటి మాత్రమే ఈ యొక్క నీటిని బయటికి పంపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఎగువ ప్రాంతాల్లో ఉన్న వరద నీటి ప్రవాహం మూలంగానే మొత్తం కూడా గేట్ల ఎత్తివేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి దాదాపు ఇప్పటివరకు ఇన్ఫ్లో 320,231 క్యూసెక్లు ఉండగా ఫ్లో వచ్చేసి 320,231 క్యూసెక్లుగా ఇక్కడైతే ఉంది మొత్తం మనం పూర్తి స్థాయి నీటి మట్టం. ఒకవేళ ఈ డ్యామ్కి సంబంధించి ప్రతిసారి కూడా అంటే 590 అడుగులు దీనికి సంబంధించిన సామర్థ్యం, కానీ ఇప్పుడు దాదాపుగా శ్రీశైలం నుంచి వస్తున్న ఈ వరద నీరు ఇంతకు మించి దాదాపు 590 అడుగులకు మించి దాదాపు 900-600 అడుగుల వరకు రావడంతో అధికారులు ఈ గేట్లను మొత్తం ఎత్తివేయడం చేస్తున్నాం. ఈ 590 అడుగులకు కానీ ప్రస్తుతం 584 అడుగులకు ఈ పూర్తి నీటి స్థాయి నీటి మట్టం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనము దీనికి సంబంధించి ఈ యొక్క సాగర తీర అందాలను వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా వందల సంఖ్యలో మనం చూడొచ్చు. ఈ ప్రాంతం అంతా కూడా ప్రజలతోటి కోలాహలం అయి ఉంది. ఈ యొక్క 18 గేట్లు ఏదైతే ఉందో మనం పూర్తిగా విజువల్స్లో చూడొచ్చు. వీరంతా కూడా ఈ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలతో పాటు ఇతర కర్ణాటక లాంటి ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున తరలి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ 18 గేట్ల నుంచే ఇట్లా ఉంటే నిన్నటి వరకు 22 గేట్లకు సంబంధించి నీటి విడుదల కొనసాగుతున్నప్పుడు మొత్తం ఇదంతా ఒక మబ్బులు కమ్మేసినట్లుగా ఉండుండే. సో ఈ మబ్బులు కమ్మేసిన ఈ నీటి అందాలను ఈ ప్రవాహాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున వేలాది కాదు లక్షలాదిగా అని చెప్పుకోవచ్చు. ఒకసారి మనము కొత్త డ్యామ్ పైన కనుక చూస్తే కొత్త డ్యామ్ పైన కిలోమీటర్ల మేర ట్రాఫిక్ అయితే ఆగుంది. మనతో పాటు కొంతమంది పర్యాటకులు ఉండరు. ఎక్కడి నుంచి వచ్చిర్రు, అసలు ఎట్లా ఉంది సాగర తీర అందాలు ఎలా ఉన్నాయి, సాగర్ గేట్లు ఎత్తిన తర్వాత ఎట్లా ఉంది, అసలు ఇంతకు ముందు ఎప్పుడైనా చూసారా, ఇప్పుడే కొత్తగా చూస్తున్నారా, సాగర్ గేట్లు ఎత్తడం అనే విషయం ఎప్పుడైతే ప్రారంభమవుతుందో దేశ విదేశాల నుంచి కూడా నాట్ ఓన్లీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ఈ ప్రాంతాల నుంచి తమిళనాడు ఒరిస్సా చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు దేశ విదేశాల నుంచి ముఖ్యంగా రష్యా అమెరికా నుంచి కూడా ఈ అందాలను చూసేందుకు ప్రతి ఏటా వస్తుంటారు. ఇక్కడికి సంబంధించి చైనా నుంచి కూడా ఈ బౌద్ధ మతానికి సంబంధించిన ఇక్కడ ప్రధానమైన ఆలయం కావచ్చు, ఇక్కడ బౌద్ధ మత క్షేత్రం ఇక్కడ ఉండడంతో ఇక్కడికి పెద్ద ఎత్తున తరలి వస్తారు. అయితే మనతో పాటు కొంతమంది ఉన్నారు, ఒకసారి వారు ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఈ అందాలను వీక్షిస్తారో తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు, ఎక్కడ మీది? మాది నల్గొండ జిల్లా మిర్యాలగూడ నుంచి వచ్చినాం మేము. ఇక్కడ ఇక్కడ మేము వ్యవసాయ కుటుంబం మాది. ఇక్కడ సాగర్ నిండుదో అనే ఉద్దేశంతో ఇన్ని రోజులు అంది బిక్కుమనుకుంటూ నార్లు పోసుకొని ఇక్కడ ఉన్నాము. గత కేసీఆర్ ప్రభుత్వంలో 10 సంవత్సరాల పాటు ఇప్పుడు ఎట్లా ఉంది గేట్లు తీసిన తర్వాత ఈ అందాలు చాలా అందంగా ఉన్నది. ఇంకా కొంచెం అంటే ఇక్కడ అన్ని గేట్లు తీయలేదు కాబట్టి కొంచెం చాలా బాగుంది. ఇక్కడ చూడటానికే మేము అక్కడి నుంచి వచ్చినాము. అది కాకుండా మాకు సంతోషం ఏంటంటే డ్యామ్ నిండటం వలన సంతోషంగా ఇక్కడికి రావడం అనేది జరిగింది. మా వ్యవసాయం కూడా ఇప్పుడు మంచిగా సాగుద్దని చెప్పి మేము ఇక్కడికి వచ్చినాం. గత 10 సంవత్సరాలు ఏ విధంగా నిండిందో ఈ గవర్నమెంట్ కూడా మళ్ళీ 10 సంవత్సరాలు నిండాలని కోరుకుంటున్నాం. మా నల్గొండ నుంచి వచ్చినాం. ఈ గేట్లు ఇక్కడ 18 గేట్లు ఎత్తుంది, మాకు చాలా సంతోషంగా ఉంది. వాటర్ 2 మంత్స్ వాటర్ లేవు. అంతకుముందు ఎప్పుడన్నా చూసినా, ఇప్పుడే ఫస్ట్ టైం చూసి లేనప్పుడు కూడా 2 మంత్స్ కోసం చూసిపోయినాం. ఇప్పుడు వాటర్ లేవు, ఇప్పుడు వాటర్ వస్తే మాకు చాలా సంతోషంగా ఉంది. చాలా అగ్రికల్చర్ కూడా వాటర్ వచ్చిన చాలా సంతోషానికి చాలా సంతోషం. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఇది ఉండడం వల్ల మాకు చాలా సంతోషం ఆనందకరంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఇట్లా మనము ఇక్కడ కేవలం పర్యాటకులను అంటే ఈ కేవలం ఈ అందాలను చూసేందుకే కాదు, ఈ నీటి ప్రవాహము ఏదైతే ఉందో దీన్ని చూస్తే రైతుల ఆనందం నిజంగా వారి మాటల్లో వింటున్నాం. ఇప్పుడు కొంతమంది రైతులు కూడా అంటే ఇది ఎండిపోయినప్పుడు చూసినాం, ఇది మొత్తం నిండుకుండలా ఉన్నప్పుడు ఈ గేట్లు మొత్తం ఎత్తినప్పుడు ఏ విధంగా ఉంటుందో చూడాలనే ఒక ఉద్దేశంతోనే
నల్గొండ, మిర్యాలగూడ, ఆంధ్ర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి రావడం చూస్తున్నాం. వాళ్ళంతా కూడా అంటే ఫ్యామిలీస్తో ఇక్కడికి వచ్చి ఇక్కడే భోజనాలు చేస్తూ ఇక్కడే ఒక రోజు మొత్తం స్పెండ్ చేద్దాం. ఒక రకంగా ఈరోజు చెప్పాలంటే వర్కింగ్ డే అయినప్పటికీ కూడా కేవలం వీకెండ్స్లో జనాలు వస్తుంటారు పోతుంటారు, అది సహజంగా జరిగే ప్రక్రియ, ఎందుకంటే హాలిడేస్ ఉంటాయి కనుక. కానీ ప్రస్తుతం ఈరోజు వర్కింగ్ డే అయినప్పటికీ కూడా కుటుంబ సమేతంగా ఇతర ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా కార్లు కట్టుకొని ప్రత్యేకంగా కొన్ని టాటా ఏసీ వాహనాలతో స్తోమత ఉన్నవాళ్ళు, కార్లు లేని వాళ్ళు టాటా ఏసీ చిన్న చిన్న మినీ వ్యాన్స్ తీసుకొని కూడా ఈ ప్రాంతానికి వస్తూ కుటుంబ సమేతంగా ఈ యొక్క వాతావరణాన్ని చూస్తూ ఆనందంగా కోలాహలంగా గడుపుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ వాటర్ ఫ్లో కనుక ఇలాగే కొనసాగితే ఈ గేట్లు ఇంకా ఒక 3-4 రోజులు వీటిని ఇలాగే ఉంచే పరిస్థితి అయితే ఉంటుంది. అయితే 22 గేట్ల వరకు ఉన్న ఏదైతే ఈ గేట్ల ఎత్తివేత ప్రక్రియను ప్రస్తుతం నీటి మట్టం తగ్గడంతో కొంత 18 గేట్లు ఇప్పుడు తెరిచి ఉంచారు. అయితే ఇంకా నీటి స్థాయిలు కనుక తగ్గితే ఇంకో 2-3 గేట్లు కూడా క్లోజ్ చేసే అవకాశం ఉంది. అయితే శ్రీశైలం నుంచి వరద నీటి మాత్రం భారీగా వస్తే మరలా కూడా అధికారులు, ఎందుకంటే ప్రతి క్షణం అధికారులు దీన్ని పర్యవేక్షిస్తున్నారు, ఎందుకంటే వచ్చే నీటి ఫ్లో ఎంత వస్తుంది, పోయే నీరు కిందికి దిగువ ప్రాంతానికి ఎంత వెళ్తుంది, ఎన్ని గేట్లు ఉంచాలి, ఎన్ని గేట్లు మూయాలి అనేది ఎప్పటికప్పుడు అధికారులు, ఇక్కడున్న జిల్లా కలెక్టర్ కావచ్చు, ఈ డ్యామ్కి సంబంధించిన అధికారులు కావచ్చు, కృష్ణ దీనికి సంబంధించిన అధికారులు కూడా ఎప్పటికప్పుడు దీన్ని పర్యవేక్షిస్తూ దీనిపైన ఒక మానిటరింగ్ కమిటీని అయితే ఏర్పాటు చేసి మానిటరింగ్ చేస్తున్నట్లుగా అయితే మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఎప్పటికప్పుడు మార్నింగ్ వరకు, ఈరోజు ఉదయం వరకు 22 గేట్లు ఓపెన్ ఉన్న దాన్ని వెంటనే, అంటే నీటి స్థాయి కొంత నీటి మట్టం తగ్గడంతో వెంటనే 4 గేట్లు పనిచేసారు. ప్రస్తుతం 18 గేట్లతోటి మాత్రమే నీరు దిగువకు వెళ్తుంది. సో ఇంకా శ్రీశైలం నుంచి కనుక మరింత ఉధృతి కనుక పెరిగితే మళ్ళా గేట్లు ఎత్తేందుకైనా లేదంటే ఎత్తిన గేట్లు బంద్ చేసేందుకైనా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు, సిద్ధంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇలా చూడవచ్చు మనము ఈ సాగర తీరంలో ఈ గేట్లు తెరిచిన ఆ యొక్క ఆహ్లాదకరమైన వాతావరణాన్ని వీక్షించేందుకు ఈ దారి పొడవున దాదాపు 100 సంఖ్యలో ప్రజలంతా దీన్ని ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే సాగర్ సాగర్ అంటుంటే వింటుంటారు, కానీ సాగర్ నిండినప్పుడు, అది నిండు కుండలా మారినప్పుడు, ఆ నీరు గేట్ల నుంచి వెళ్తున్నప్పుడు ఆ పొగలు మొత్తం మంచుల, ఆ నీరు మొత్తం పెద్దగా మబ్బుల్లా, కారు మబ్బుల్లా ఉన్నప్పుడు ఆ ఎంజాయ్ చేసేందుకు, ఇక్కడ సెల్ఫీలు దిగేందుకు, ఫోటోలు దిగేందుకు, కుటుంబంతో ఇక్కడ ఆ యొక్క ప్రకృతిని ఆస్వాదించేందుకు మాత్రం ప్రజలు వేల సంఖ్యలో తరలి వస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే మనం మరికొంతమంది పర్యాటకులతో మాట్లాడదాం. ఈ యొక్క గేట్లకు సంబంధించి ఇంకా అధికారులు ఎప్పటి వరకు ఇలా వీటిని తెరిచుంచుతారు, లేదంటే ఇంకా ఉన్న మిగతా 4 గేట్లు కూడా ఎత్తుతారా, లేదంటే వీటిని ఇంకా ఇన్ఫ్లో ఎలా ఉంది, అధికారులతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. కెమెరా పర్సన్ సాయితో ప్రేమ్, సుమన్ టీవీ, నాగార్జున సాగర్ నుంచి.